చదవను నేను. సభ్యత ఒక మహిళ బాలిక దట్టు బాలిక బాలికలు అంటే రేప్ చేస్తారంట. రేప్ చేస్తే ఆ పిల్ల ఏ మేజర్ అయిన తర్వాత కంప్లైంట్ ఇస్తుందా? ఇదే పోలిక అంటే మీ మనసులోని భావాలు తన్నుకొస్తాయి. ఈ రకంగా చీచి చాలా చౌకబారుగా మాట్లాడినారు ది ప్రెస్ మీట్ ఆఫ్ డైరెక్టర్ జనరల్ ఎడిషనల్ డైరెక్టర్ జనరల్ శ్రీ సంజయ్ గారు. అది అన్బికమింగ్ ఆఫ్ సచ్ ఏ సీనియర్ పోలీస్ ఆఫీసర్. మీ దగ్గర నుంచి అటువంటి ప్రెస్ మీట్ ఎక్స్పెక్ట్ చేయలేదు ఎవరు కూడా, చేయరు కూడా. మీరు ఎక్కడ అమరావతిలో పెట్టలేదు, మన రాష్ట్రంలో పెట్టలేదు, హైదరాబాద్ వెళ్ళారు. పైగా అంటాడండి ఈయన మూసే ఇస్తా నేను మార్గదర్శిని అంటే చట్టం నీ చేతుల్లోనే ఉందా? కోర్టులో నీకు ఏమైనా అధికారం ఇచ్చినాయా? మిగతా నాలుగు రాష్ట్రాల్లో కూడా ఈయనే కంప్లైంట్ ఇస్తాడంట. మిగతా నాలుగు రాష్ట్రాల్లో నేనే కంప్లైంట్ ఇస్తా, మార్గదర్శిని మూసేస్తా. ఎవరి కళ్ళలో ఆనందం చూడటం కోసం సార్ మీ ప్రెస్ మీట్? ఎవరి కళ్ళలో ఆనందం? ఆయననా? ఏమి ఇంకేమన్నా మీకు మెరుగైన సీట్ ఆఫర్ చేశారా? మెరుగు ఐ డోంట్ థింక్ మెరుగైన సీట్లో మిమ్మల్ని కూర్చోపెట్టరు. నాకు తెలుసు రీజన్ ఏంటో, అవన్నీ పాత్రికేయులకు చెప్పను. నేను మిమ్మల్ని ఆ సీట్లో కూర్చోబెట్టు. మరి ఎందుకు ఇంత కంఠశోష, ఇంత చౌకబారు, ఇంత మహిళల పట్ల ఎగతాళిగా చులకనగా మాట్లాడటం ఎందుకు చేశారు? అట్లాగా మీకు సీట్లు అందించిన వాళ్ళు ఎంత చీప్గా ఉంది మీ వ్యవహారం. మీ ప్రెస్ మీట్ నిన్న చూసేవాడికి నాకే ఇరిటేటివ్గా ఉంది. పైగా అక్కడ పాత్రికేయులు ప్రశ్నిస్తాయండి. లేచిపోయాడు, వెళ్ళిపోయాడు. మీరు వెళ్ళిపోవటంలోనే మీ లొసుకులు ఉన్నాయి. అక్కడ మీ దర్యాప్తులో లొసుకులు ఉన్నాయి కనుక మీరు లేచి వెళ్ళిపోయారు. పాత్రికేయులకి సమాధానం చెప్పలేక, ఎస్ దిస్ ఈజ్ అవర్ ఇన్వెస్టిగేషన్, మై డిఎస్పీ హూఇస్ ఇన్వెస్టిగేటింగ్ ఇన్ దిస్ కేస్, ఈ ఫైండ్ అవుట్ ఫాలోయింగ్ దిస్ థింగ్ లెకునాస్. ఇంకొక పోలీస్ ఆఫీసర్ ఇది పట్టుకున్నాడు, మాకు తెలియదేంటి? పోలీస్ అధికారులు సీనియర్ ఆఫీసర్స్ ఎలా ప్రెస్ మీట్ పెడతారు? వరలరామయ్య డిఎస్పీ ఈ కుడ్ డిటెక్ట్ ఆల్ దీస్ థింగ్స్ లెకునాస్. ఇంకొక ఆయన సుబ్బారావు ఇది పట్టుకున్నాడు, ఇంకొకటి కొత్తగా ఇంకొక గట్టి ఆఫీసర్ని పెట్టాం అతను ఇది పట్టుకున్నాడు. ఇవన్నీ చూస్తే ఇక్కడ తప్పు జరిగింది. అది కదా చెప్పాలి మీరు, మైనర్ బాలిక రేపేంటి సార్, మీ చౌకబారు వ్యవహార శైలేంటి సార్? తప్పు కదా? ఎలా సమాధానం? ఇప్పుడు నేను అడిగిన ప్రశ్నలకు మీరు సమాధానం ఎలా చెప్పగలరు? సిఐడిలో ఒక ఆయన వెళ్ళిపోయారు, పెట్టాబెడతారు, ఇస్త్రీ కొట్టారు, తెలుసు కదా జగన్మోహన్ రెడ్డి గారి సంగతి. అన్సెరిమోనియస్లీ హీ హాజ్ బీన్ నెక్డ్ అవుట్. నెక్స్ట్ మీరా? మేము అధికారంలోకి వస్తున్నాం సార్ మీకు తెలియట్లేదేమో, ప్రజల నాడి మీకు తెలియట్లేదేమో, ఈ రోజులాగా అన్ని రోజులు ఉంటాయనుకుంటున్నారేమో అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ సంజయ్ గారు. ఏ స్థాయి అధికారి అయినా తప్పు చేస్తే వదిలేది లేదు, తప్పు చేస్తే అండర్లైన్, తప్పు చేస్తే వదిలేది లేదు అని చెప్పి కూడా తెలియచేస్తున్నాము. సునీల్ కుమార్ గారు చేసినవన్నీ కూడా చిట్టా మా దగ్గర ఉంది, మీ చిట్టా కూడా ప్రారంభిస్తున్నాము. ఏదో అనుకున్నాం కానీ అది కరెక్ట్ కాదు, మీ చిట్టా కూడా ప్రారంభిస్తాం. మీకెందుకు సార్? ఇంకా రెండేళ్ళు మూడేళ్ళు ఉంటుంది మీకు సర్వీస్. షంషేర్గా ఉద్యోగం చేశాడు, నిప్పులాగా పనిచేశాడు అనుకోవాలి, కానీ స్లిప్పులు అందిస్తే ప్రెస్ మీట్ పెట్టాడు సజ్జల రామకృష్ణారెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు పంపున నానా ఇది తిన్నాడు ఆయన అనిపించుకోవటం ఎందుకు సార్? మీరు మంచి ఆఫీసర్, దేవుడు మీకు మంచి అవకాశం ఇచ్చాడు, ఎందుకు ఇలా చేసుకుంటున్నారు? ఎంత చండాలంగా ఉంది. మీ ఫ్యామిలీ మెంబర్స్ ఒప్పుకుంటారా? మీరు నేను చెప్పిన ఉదాహరణలు మహిళ బాలికల గురించి, ఆభావం శోభం తెలియని బాలికల గురించి రేపు ఏంటి ఆ మాట మీ నోటి నుంచి ఎందుకండి? నిన్న ఒక పోలీస్ ఆఫీసర్ అంటారు, ఒక ఎస్పీ స్థాయిగా, మా కంప్లైంట్ రాలేదండి, అది నేరం జరిగింది తెలుసు, మా కంప్లైంట్ రాలేదండి, అందుకే ఆ ఎంవీవీ సత్యనారాయణ ఎంపీ కిడ్నాప్ చేస్తే కంప్లైంట్ రాలేదండి. మేమేం చేయాలంటే వాళ్ళేనే మాట ఏంటి, మీరే మీరే కంప్లైంట్ లేకపోయినా ఎగేసుకుపోతామని మీరు అంటున్నారు. మీరు పోలీస్ ఆఫీసర్ సెట్ వైజాగ్, ఎంపీ భార్యని ఎంపీ కొడుకుని కిడ్నాప్ తీసుకెళ్ళి ఒళ్ళంతా వాయగొడితే, ఆవిడ జీవి అనే ఆడిటర్ని తీసుకెళ్ళి ఒళ్ళంతా వాయగొడితే
వాట్ అబౌట్ యువర్ ఇంటెలిజెన్స్? ఒక ఎంపీ ఫ్యామిలీని కిడ్నాప్ చేస్తే పట్టుకోలేని 48 అవర్స్ వరకు పోలీసుకు తెలియదంటే పోలీసు వ్యవస్థ ఎలా ఉంది తెలియదు. ఇప్పుడు మీరు కంప్లైంట్ లేకపోయినా దుస్తుంది, నాకు మాకు తెలుసు. ఒక కాగ్నిజిబుల్ అఫెన్స్ జరిగితే కంప్లైంట్ అక్కర్లా, సోమాటో చేసుకోవచ్చు, వెళ్ళిపోవచ్చు. మరి ఎంపీది ఎందుకు తెలియలేదు మీకు? ఎంపీ కిడ్నాప్ అన్ని మాటలు మీకు అనుకూలంగా మాట్లాడతారా? అందుకే నేను అంటున్నాను, కోర్టు ఎక్కడని మీకు డైరెక్షన్ ఇచ్చిందా? కోర్టు ఎక్కడని చెప్పిందా మార్గదర్శనం మూసేయబోతున్నామని? మరి మీ నోట్ నుంచి ఎందుకు వచ్చిందా మాట? న్యాయస్థానంలో ఉంది ఇష్యూ, కొంతమందిని మీరు అరెస్ట్ చేశారు. మ్యాటర్ హ్యాస్ బిన్ బ్రాట్ టు ది నోటీస్ ఆఫ్ ది జ్యుడిషియరీ. న్యాయస్థానాల దృష్టిలో ఉన్నప్పుడు మార్గదర్శిని మూసేస్తామని మీరు ఎట్లా అంటారు? వాట్ ఈస్ యువర్ ఎడాసిటీ? అంటే కోర్టు పని కూడా మీరే చేస్తారా? ఎవరు వాళ్ళు మూసేయటానికి? కోర్టు కదా, కోర్టు అడగలా మిమ్మల్ని హూ ఈస్ ది కంప్లైంట్ ఇన్ దిస్ కేస్ అని? తెల్లమోహం ఎలా మీరు, మీ అధికారులు? మీరు ఇక్కడికి వచ్చి మూసేస్తా, 4 రాష్ట్రాల్లో మూసేస్తా అంటేనా? వెళ్ళు పక్క రాష్ట్రాల్లో అడుగుపెట్టు, మన భాగవతం తెలియదు వాళ్ళకి, మన రాష్ట్ర పోలీసు వ్యవహార శైలి తెలియదు, మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారి వ్యవహార శైలి తెలియదు, సజ్జల రామకృష్ణారెడ్డి గారి వ్యవహార శైలి తెలియదు వాళ్ళకి. రా రా అని పిలుస్తున్నారు మిమ్మల్ని మిగతా రాష్ట్రాల వాళ్ళు. పోలీసు శాఖ అంతంత మాత్రం పోలీసు గౌరవాన్ని మీరు చాలా ఇంకా లోయెస్ట్ ఎబ్బకి తీసుకెళ్లారు, లోయెస్ట్ ఎబ్బ ఇంకా దిగజారినారు, అధపాతాలకు తీసుకెళ్లారు సంజయ్ గారు అని చెప్పి కూడా నేను తెలియచేస్తూ, నిజంగా రామోజీ గారి మార్గదర్శకత్వం తప్పులు చేయండి. వాళ్ళు క్లియర్గా చెబుతున్నారు 1971లో ఉన్న చిట్ ఫండ్ చట్టాన్ని మేము అనుసరిస్తున్నాం, అది 2008 వరకు దాన్నే అనుసరించారు. తర్వాత 1982లో చట్టాన్ని ఇప్పుడు అనుసరిస్తున్నారు. ఆ చట్టాల్లో కూడా లోతుకు పోకుండా చట్టాల గురించి అడిగినప్పుడు నీళ్ళు నమ్మలేదు మీరు. పత్రికా సోదరుని అడిగితే అది అసలు నిన్న మీరు ప్రెస్ని ఫేస్ చేశారు. అసలు నేను మాట్లాడుతున్నాను ప్రెస్ తోటి, మీరు అసలు ప్రెస్ వైపు వాళ్ళ కళ్ళలోకి చూసి మాట్లాడారా? ఏదో చెప్పమని మీకు డైరెక్షన్ వచ్చింది, హైదరాబాద్లో పెట్టమన్నారు, లేక్ వ్యూ గెస్ట్ హౌస్లో పెట్టమన్నారు, పెట్టారు. ఏ పోలీస్ ఆఫీసర్ అన్న 4 సంవత్సరాలు అని 2 నెలలు ఎంత అయింది కదా ముఖ్యమంత్రి అయి జగన్మోహన్ రెడ్డి, ఏ పోలీస్ ఆఫీసర్ అయినా లేక్ వ్యూ గెస్ట్ హౌస్లో ప్రెస్ మీట్ పెట్టారా? అంటే మీ ఉద్దేశం రామోజీరావు గారిని బదనాం చేయాలా, రామోజీరావు గారి మీద కక్ష తీర్చుకోవాలా, రామోజీరావు గారి మీద పగ తీర్చుకోవాలా? దాదాపు 2004 నుంచి ఆయన జగన్మోహన్ రెడ్డి గారి అవినీతి మీద పుంఖాలు పుంఖాలుగా వ్రాస్తున్నారు కనుక, ఎక్కడా వెనకడుగు వేయలేదు కనుక, రాష్ట్ర ప్రజలందరికీ రాష్ట్రేతర ప్రజలందరికీ కూడా తెలిసేటట్టుగా ఆయన అవినీతిని ఇందులో ఉటంకిస్తూ ఉన్నారు కనుక కక్ష తీర్చుకునే అవకాశం మాకు వచ్చిందనే దృష్టితోటి మీరు ఆయన మీద ఇటువంటి మాటలు మాట్లాడుతున్నారు కదా. లేకపోతే న్యాయస్థానం ఎక్కడన్నా ఏసెస్ సిఐడి ఈజ్ డూయింగ్ ఎక్సలెంట్ వర్క్ అని ఎక్కడన్నా అన్నదా? అందుకే అంటున్నాను, మీ ప్రెస్ మీట్లో డొల్లతనం ఉంది, మీ దర్యాప్తులో డొల్లతనాలు ఉన్నాయని చెప్పి కూడా నేను తెలియజేస్తూ ఉన్నా. ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారి అవినీతి గురించి జస్టిస్ సుప్రీంకోర్టు జస్టిస్ సంజయ్ కుమార్ గారు, అనదర్ జడ్జ్ ఏం కామెంట్ చేశారు? ఇంత తక్కువ కాలంలో ఇన్ని కోట్ల రూపాయలు ఎలా సంపాదించాడో, కూలంకషంగా దర్యాప్తు చేయండి అని మాట్లాడింది నిజం కాదా? ఆ మాటే రాశారు ఆయన ఈనాల్లో. అది ఈయన కోపం వచ్చింది, మిమ్మల్ని ఉసుగొల్పాడు, మీకు స్లిప్పులు అందించారు, మీరు చెబుతున్నారు నోనో స్లిప్పులు అందుకునేవాడిని కాదు నేను, నేను డైరెక్ట్గా మాట్లాడతానని అనొద్దు. మీరు ఎన్ని స్లిప్పులు వచ్చినా చెప్పగలరా? మీరు స్లిప్పులు అందించిన వాళ్ళు ఎవరు, వ్రాసిచ్చిన వాళ్ళు ఎవరు చెప్పగలరా? అందుకే నేను అంటున్నాను సంజయ్ గారు, నిన్న మీరు మాట్లాడినంతా కూడా తప్పుల తడక, మీ ప్రెస్ మీట్ అంతా కూడా ఏదో గాల్లో బాణం వేసినట్లుగా వేశారు తప్పితే ఒక పోలీస్ ఆఫీసర్గా స్పెసిఫిక్గా లేదు. స్పెసిఫిక్ ఉండాలా?
ఫలానాడు తప్పు చేశాడు, ఇక్కడ అరెస్ట్ చేశాం, ఇక్కడ తీసుకొచ్చాం, ఇక్కడ కోర్టుకు పంపించాం, విచారణ జరిగింది, ఆర్గ్యుమెంట్స్ అయిపోయింది, ఫైనల్గా అయిపోయింది, జడ్జిమెంట్ వచ్చింది. దిస్ ఈజ్ పోలీస్. ఏదో లేకుండా మార్గదర్శనం మూసేస్తాం, మార్గదర్శనం మూసేస్తాం, 9 బ్రాంచీలను మూసేస్తాం, శాఖలను మూసేస్తాం. మీకు డబ్బు రాదని ఒక రాజకీయ నాయకులకు చెబుతా ఏంటండి, మీరేమో చెబుతారు వాట్ బేసిస్ అంటే, ఇండైరెక్ట్లీ ఈ ఖాతాదారులందరినీ రామోజీరావు గారి మీద రెచ్చగొడుతున్నారా? ఖాతాదారులందరూ కూడా రామోజీరావు గారి మీద తిరగబడండి, మీ డబ్బు మీరు వెనక్కి తీసుకోండి అని వాళ్ళని ఉద్రేకపరుస్తున్నారా? ఆర్ యూ ఇన్స్టిగేటింగ్ దమ్ టు గో అగేన్స్ట్ మార్గదర్శి? వాళ్ళ మనసులో లేకపోయినాడు ఎవరు కంప్లైంట్, మాకు అన్యాయం జరిగిందని ఎవరు కంప్లైంట్ చేయని నేపథ్యంలో ఈ రకం మీ డబ్బు పోతుందిరా, మీకు డబ్బు ఇవ్వర్రా అని చెప్పి వాళ్ళని తిరుగుబాటు చేయండి అని చెప్పటం పోలీస్ ఆఫీసర్గా మీకు సబబా? సంజయ్ గారు ఇది కరెక్టా? సంజయ్ గారు ఇది పోలీస్ ఆఫీసర్గా మీరు సమర్థించుకోగలరా రేపు? సరైనది కాదు అని చెప్పి కూడా తెలియజేస్తూ మార్గదర్శి నేరం చేస్తే యాక్షన్ తీసుకోండి. ఎవరు కాదన్నారు? చట్టబద్ధంగా ఈ వెకిలి చేష్టలేంటి? ఈ వెకిలి ప్రెస్ మీట్ ఏంటి? ఈ రకంగా చిట్ ఫండ్ ఆ ఖాతాదారులను రెచ్చగొట్టడం ఏంటి? మార్గదర్శి మూసేస్తానని మీ సవాలేంటి? హౌ కెన్ యూ ఛాలెంజ్ యాజ్ ఎ పోలీస్ ఆఫీసర్?